ఈరోజు చెరిమిలమ్మ మరో ప్రజా ప్రస్థానంలో 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడికి మీ ముందుకు వచ్చింది. ఆమెను అభినందించడానికి ఆశీర్వదించడానికి మీ అందరి ముందుకు నేను వచ్చాను ఇవాల. మరి ఆమె 3000 కిలోమీటర్లు పూర్తి చేసింది అంటే కేవలం దేవుని దయ, మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ ఆమెను నడిపించిందని నేను నమ్ముతున్నా. ఆ మాట మీకు చెప్తున్నా, మీరే నడిపించారని కూడా చెప్తున్నా. ఇది ఓటర్ల యాత్ర కాదు, కోట్లు సంపాదించుకునే యాత్ర కాదు. తెలంగాణ నలుమూలంలోను నేలమ్మ తల్లి, గంగమ్మ తల్లి సమస్యలైతేనేమి, రైతన్న కూలన్న సమస్యలైతేనేమి, వాటన్నిటికీ ముగింపు పలకాలనే నిర్ణయంతో చేస్తున్న యాత్ర ఇది అని కూడా చెప్తుంది. ఒక మహిళ తానే ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా, ఒక పార్టీగా వాళ్ళ నాన్న ఆశయాల మేరకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరింత చేరువ కావాలని ఒంటరిగా అడుగు వేస్తుంది. ఆర్థికంగా రాజకీయంగా ఎలాంటి వారి సాయం లేకుండా మరి అన్ని అడ్డంకాలు ఆటంకులు వచ్చినా కూడా వాటన్నిటిని అధిగమించి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని ఇది సాధారణ విషయం కాదు అనేది కూడా మీకు చెప్తున్నా నేను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం మనమందరం కలిసి పనిచేస్తాం బంగారు తెలంగాణ కోసం అని అలాంటి వజ్ర సంకల్పంతో అడుగు వేసింది తను. ఆ అడుగు వేయాలంటే మరి తనలో గుండె లోతుల్లో ఉన్న దృఢ సంకల్పం అయితేనేమి, గుండెల నిండా ఈ మట్టి పైన ఈ మనుషుల పైన మమకారం వల్ల ఆమె అడుగులు వేసింది అనేది కూడా మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ యాత్ర ఆమెలో గొప్ప ఆలోచనలు తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుంది. ఒక బ్లూ ప్రింట్ ఈ రాష్ట్రానికి సంబంధించి తన ఆలోచనల్లో ఉందని కూడా మీకు చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు చాలా పరిణతి చెందిందిగా కనిపిస్తుంది నాకైతే. షర్మిలమ్మ అంటే తెలియని వారికి ఈ యాత్ర తెలుస్తుంది, ఆమె ఆమె ఏంటో, ఆమె గుణం ఏంటో, ఆమె వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటిని వెలికి తీసి ఆ సమస్యల పక్షంగా ఏకైక గళం ఈరోజు వినిపిస్తుంది అంటే అది షర్మిలమ్మ అని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. సమస్యలను వెలికి తీయడమే కాకుండా సమస్య ఎక్కడ ఉందో, మూలాలు ఎక్కడ ఉన్నాయో, సమస్యల కోసం అవసరమైన చోటికి తాను వెళ్లి మరి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వానికి మరి ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలను తట్టి లేపుతూ మీ అందరికి కూడా బాధ్యత గుర్తు చేస్తూ ఆమె ధైర్యం చెప్తూ ఆమె ముందుకు వెళ్తూ మరి నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్తూ మీ దగ్గర నడుస్తున్న యాత్ర ఇదని కూడా చెప్తున్నా. ఆమెను ఎంతగా అవమానించాలని ఏ స్టేజ్లలో ప్రయత్నించినా, ఆమె మీద దాడులు చేసినా, ఆమె మీద అవమానాలు చేసినా, మరి పోలీస్ దాడులు చేసినా కూడా దేనికి ఆమె తల వంచలేదు, తల దించలేదు, ఆమె సంకల్పం సడలలేదు. నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా, ప్రాంతాల వారిగా రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏ విధమైన మేలు చేశారో అవన్నీ కూడా మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్న యాత్ర అని కూడా చెప్తున్నా. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఏ మోసాలు చేసిందో, మరి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎలా నిర్వీర్యమైపోతున్నాయో, ఏ వాగ్దానాలు చేసి ఇప్పుడు ప్రభుత్వం అధికారం లేకొచ్చిందో, ఈరోజు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ఈరోజు ఏ విధంగా అప్పుల కుప్ప అయిందో, మరి అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా మాట తప్పిన ప్రభుత్వంగా ఈరోజు నిలబడతా ఉందనేది చెప్పి అన్నింటినీ మీకు వివరించి అన్నింటిలోనూ ఎండగడుతుందని కూడా మీకు అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఈ గడ్డ, రాజశేఖర రెడ్డి గారిని మీరు కూడా అమితంగా ప్రేమించిన ఈ గడ్డకు రాజశేఖర రెడ్డి గారు మరి ఏ రాష్ట్రాల్లోనూ ఏ దేశంలోనూ లేనటువంటి అభివృద్ధి అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా సాహసోపేతమైనవి, మార్గదర్శకమైనవి. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకురావాలని, షర్మిలమ్మ బంగారు తెలంగాణ, సస్యశ్యామల తెలంగాణగా మార్చాలని ఆ ఉద్దేశంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి షర్మిలమ్మ మీ ముందుకు వచ్చింది. ఆమె దృఢ సంకల్పానికి, ఆమె యజ్ఞానికి, ఆమె తపస్సుకు మీరు సమిదలుగా ఉండి మీరందరూ ఆశీర్వదించాలని, సంపూర్ణ సహకారం అందించాలని, తనతో మీరు నడవాలని మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ, నా బిడ్డను మీ బిడ్డగా మీరు నడిపించినారు ఇంతవరకు, ఇక ముందు కూడా నడిపించేది మీరే అని కూడా మీకే అప్పచెప్పుకుంటూ ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.